హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా కెరీర్ మొదలుపెట్టిన మిల్కూరి గంగవ్వ బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని అనారోగ్యం సమస్యల కారణంగా మధ్యలోనే బిగ్ బాస్ పర్మిషన్ తీసుకొని బయటికి వచ్చేసింది. ఇక నాగార్జున సాయంతో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్న ఈమె మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి ఇలా అడుగుపెట్టిందో లేదో బిగ్ బాస్ మహారాణి అంటూ అభివర్ణించారు బిగ్ బాస్. దీంతో గంగవ్వ క్రేజ్ ఒక్కసారిగా మార్పింది. ఆ క్రేజే ఇప్పుడు ఈమెను మగా చీఫ్గా ఎంపిక చేసింది. నిన్నటితో నామినేషన్స్ రచ్చ ముగిసింది. మొత్తం 9 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్లోకి వచ్చేశారు. ఇక హౌస్లో మెగా చీఫ్ పోటీలు వేరే లెవెల్లో ఉండబోతున్నాయి. ఇన్ని రోజులు జరిగిన టాస్క్లు ఓ లెక్క, అయితే ఈ రోజు ఎపిసోడ్ నుంచి జరగబోయే టాస్క్లు మరో లెక్క అన్నట్టుగా ఉంది. నిన్న హౌస్లో ప్రారంభమైన మెగా చీఫ్ టాస్క్ కారణంగా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెద్ద ఎత్తున జరిగాయి. రాయల్ క్లాన్స్ నుంచి గంగవ్వను నేరుగా మెగా చీఫ్ కంటెండర్ గా రాయల్ క్లాన్ సభ్యులు ఎంచుకున్నారు. వీకెండ్ టాస్క్ లో బాగా ఆడి అత్యధిక టాస్క్లు గెలిచినందుకు నాగార్జున రాయల్ క్లాన్ సభ్యులకు ఒక షీల్డ్ను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ షీల్డ్ను ఉపయోగించుకొని మరో ఒక్కరు వాళ్ళ క్లాన్ నుంచి నేరుగా మెగా చీఫ్ కంటెండర్ అవ్వచ్చు. ఈ నేపథ్యంలోనే ఆ క్లాన్ వాళ్ళు ఆ షీల్డ్ను గంగవ్వకి ఇచ్చి ఆమె ఏ టాస్క్ ఆడకుండా నేరుగా చీఫ్ కంటెండర్గా చేశారు. మిగిలిన కంటెస్టెంట్స్కి చీఫ్ కంటెండర్ అయ్యేందుకు బిగ్ బాస్ స్మార్ట్ ఫోన్స్ వర్సెస్ ఛార్జర్ అని ఒక టాస్క్ పెట్టారు. రాయల్ క్లాన్ సభ్యులు ఫోన్స్, ఓజీ క్లాన్ సభ్యులు ఛార్జర్స్. ఇటు రాయల్ క్లాన్ సభ్యులు కేవలం హౌస్ లోపలే ఉండాలి, ఓజీ క్లాన్ సభ్యులు కేవలం గార్డెన్ ఏరియాలోనే ఉండాలి. అయితే ఈ టాస్క్లో సభ్యుల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. నబీల్ నిఖిల్కి గౌతమ్ అంటే మొదటి రోజు నుంచి నచ్చడం లేదు అనే విషయం ఆడియన్స్ కూడా అర్థమైనట్టుంది. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య ఈ టాస్క్ విషయంలో గొడవ తారాస్థాయికి చేరినట్టు సమాచారం. ఈరోజు లేదా రేపటి ఎపిసోడ్లో ఈ గొడవ టెలికాస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంటాయి. బయట స్నేహితులుగా కొనసాగుతున్న నిఖిల్, గౌతమ్ బిగ్ బాస్ హౌస్లో టాస్క్ తర్వాత శత్రువులుగా మారిపోవచ్చు అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకనొక దశలో ఫిజికల్గా కొట్టుకుంటారేమో అని కూడా అనిపిస్తుంది. వీరిద్దరి మధ్య గొడవలు పూర్తిగా తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, గుర్తు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.